వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ కమనీయ కిషోర ముగ్ధమూర్తే కలవేణు పణితాదృతాననేందో మమ వాచి విజృంభతాం మురారే మధురిం కణికాపి కాపి కాపి సూర్యుడు తులారాశిలో ఉన్న మనం కార్తీక మాసం చక్కగా జరుపుకున్నాం సూర్యుడు తులారాశి నుంచి ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ ధనురాశిలోకి ప్రవేశించడాన్ని ధను సంక్రమణమని అని మార్ఘళి అని రకరకాల పేర్లతోటి చెప్పుకుంటాం ఈ తులారాశిలో నాళ్ళు అపురూపమైన రోజులు ముప్పై రోజులు లేదా ఇరవై తొమ్మిది రోజులు ప్రతిరోజు పర్వదినమే ప్రతిరోజు పూజే ప్రతిరోజు ఏదో ఒకటి రోజుకొకటి పొద్దున సాయంత్రం స్నానం చేయటం దీపం పెట్టుకోవటము కార్తీక దామోదరుణ్ణి తలుచుకోవటము శివపూజ చేయటము రుద్రాభిషేకాలు చేయటము ఎన్ని రకాలు నదీ స్నానాలు సముద్ర స్నానాలు వాపీ కూపతటాకాదులంతటా నిండి ఉన్న గంగా నది స్నానం చేయటం ఈ రకంగా గడిచిపోయింది ఇక్కడి నుంచి ఈ ధను సంక్రమణం అఖండమైన విష్ణు పూజ అఖండమైన విష్ణు ఆరాధన ఏమాత్రము ఒక్కరోజు కూడా తెంపు లేని విష్ణు ఆరాధన ఈ ధను సంక్రమణం గురించి ఎన్నో రకాల మాటలు ఎన్నో రకాల కథలు ఎన్ని కబుర్లో ఎంతసేపు చెప్పుకున్నా తనివి తీరని అతి గొప్ప వ్రతం అయితే ఈ గొప్ప వ్రతం ఎవరాచరించారు తొలుత అంటే ధనుర్మాసాన్ని శ్రీవైష్ణవోత్తమురాలైనటువంటి భాగవతోత్తమురాలైన పన్నెరాళ్ళవార్లలో ఒకతైనటువంటి గోదాదేవి ఆచరించిన తిరుపావై వ్రతం తిరుపావై అంటేనే తిరువ్రతం ఈ తిరుపావైని ముప్పై రోజులు రోజుకొక తోటి ఈ ముప్పై రోజుల మాలలో అంటే పువ్వులు సుగంధభరితాలైన పుష్పాలతోటి కూర్చిన మాలతోటి గోదాదేవి విష్ణువుకి చేసిన అర్చన తర్వాత ఆమె స్వామిని చేరటం విశేషంగా చెప్పుకోదగిన విషయం అయితే తిరుపావై చేయగలిగిన వాళ్ళు ఆ రకమైన ద్రవిడ ప్రబంధాన్ని చదువుకోగలిగి విని ఆనందించగలిగిన వాళ్ళ పరిస్థితి ఒకటి అది చదవలేని వాళ్ళు వినలేని వాళ్ళు ఏం చేయాలి గోదని తలుచుకుని ఆమె ఏ కృష్ణుణ్ణయితే అర్చించిందో ఆ కృష్ణగాథలని చెవులారా చెప్పుకుని విని ఆనందించాలి అయితే గోదాదేవి ఈమె ఎలాంటి మహాభక్తి పరురాలంటే సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని చెప్పుకునే శ్రీకృష్ణ దేవరాయల చేత ఆయన చేత ఆముక్తమా లేదా గ్రంథం రాయటానికి అవకాశం ఇచ్చిన తల్లి శ్రీకృష్ణదేవరాయల వారు ఆ శ్రీకాకుళంలో నిద్ర చేశారట ఒకసారి నిద్ర చేస్తే అది కూడా ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం వద్ద నిద్ర చేస్తే ఆయనకి కలలో తెలిసిందట ఇదివరకు ఒక దాని తను విడిచిన మాల ఇచ్చిన ఒక చిన్నది ఉంది శ్రీరంగం దగ్గరలో ఆమెని గురించిన గ్రంథం రాయి తెలుగులో రాయమని స్వామివారు స్వయంగా ఆజ్ఞించారని ఆ తర్వాతే ఆయన ఆముక్తమాల్యద గ్రంథం రాశారని అంటారు ఆముక్త అంటే విడిచి ఇచ్చిన మాల కలది తను ధరించి ఆ మాలని భగవంతునికి సమర్పించినటువంటి మహాతల్లి గోదాదేవి ఆమె గురించి చెప్పుకోవటం ఆమె గురించి ఆమె చేసిన పూజ ఆమె ఏ రకంగా అయితే భగవంతుని చేరడానికి ప్రయత్నం చేసిందో అదే రకమైన ప్రయత్నాన్ని చేయగలగటం మన అదృష్టం మనకి భగవంతుడి ఇచ్చిన అవకాశం సోషల్ మీడియా వల్ల చాలా రకాల మంచి అవకాశాలు దొరుకుతాయండి చిన్న చిన్న ఇబ్బందులున్నా ఈ సదవకాశాన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠంగా చెప్పబడుతుంది అక్కడ కూడా ఈ నెల రోజుల పాటు ఈ తిరుపావయ్యనే మన సుప్రభాతానికి మారుగా తిరుపావయ్యే చదువుతారు ఈ నెల రోజులు తెల్లవారుజామునే స్వామికి సుప్రభాత సేవ చేస్తారు కదా లేకపోతే ఈ సుప్రభాతం బదులు తిరుపావయ్యనే చదువుతారట అక్కడి నుంచి అక్కడి నుంచి అమ్మవారు ధరించిన మాలని శ్రీరంగం నుంచి తెచ్చి ఈ స్వామివారికి ధరింపజేస్తారట ఈ రోజుల్లో ధనుర్మాసంలో అయ్యవారు ఊరేగేటప్పుడు తులసి మాల ధరించి చిలుకని చేతబట్టి ఊరేగుతారట మలయప్ప స్వామివారు కూడా అంత విశేషమైన భక్తాగ్రగణ్యురాలు ఆమెను గురించి తలుచుకుంటూ భాగవతాన్ని మొదలు పెడదాం అయితే ఈ భాగవతం పెట్టడం పూర్తిగా కృష్ణగాథలే చెప్పుకోవాలి మనం భాగవతం అంటే భగవత్ సంబంధమైంది కదా అందులో దశమ స్కంధం కృష్ణ జననం శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఏ ఏ బాల్య క్రీడలతోటి తన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని మోహింపజేశాడు ఆ కథల్ని రోజుకొకటిగా చెప్పుకుందాం ఇలాంటి దివ్య క్షణాలలో ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో భాగవతం వినగలగటం అద్భుతమైన అవకాశం అందరూ ఈ అవకాశాన్ని తీసుకుని ఈ భాగవత రసామృతాన్ని చెవులారా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను అయితే నేను మొట్టమొదటి చదివిన శ్లోకం శ్రీకృష్ణుడి యొక్క అమృతమయమైన వాక్కులలో అమృతమయమైన దృక్కులలో అమృతమయమైన ఆయన యొక్క వేణుగాన అమృతంలో ఒక్క చుక్కైన ఆ తీపి నా మాటల్లోకి వచ్చి చేరాలని కోరుకుంటున్నాను ఇది లీలాశుకులు రచించిన శ్రీకృష్ణలీలా తరంగిణిలోని శ్లోకం వీలు వెంబడి రోజు ఒక ప్రార్థనా శ్లోకం కృష్ణలీలా తరంగిణి నుంచే తీసుకుందాం సరే చూద్దాం అయితే ఈ భాగవతాన్ని ఎవరెవరికి చెప్పారంటే వ్యాసులు వారు రచించారు వారి కుమారుడైనటువంటి శుకుడు పరీక్షిత్ మహారాజుకి ఆయన యొక్క మరణాసన్న క్షణాలలో ఆయనకి శాపం దొరికే శాపం తగిలింది ఆ శాపం మళ్ళించటానికి ఏ అవకాశం ఉందా ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నారు ఆయన ఒక చోటని రక్షణగా ఆయనను ఉంచి భాగవతం వినడం ఆ ప్రక్రియని మొదలుపెట్టారు ఈ భాగవతాన్ని సుకులే ఈయనకి తెలియజేశారు పరీక్షిత్తుకి ఆ సమయంలో పరీక్షన్ మహారాజు యదువంశం గురించి శ్రీకృష్ణ జన్మ గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన ప్రశ్నకి అనుగుణంగా శుకుల వారు ఈ సమాధానాన్ని చెప్తూ ఇట్లా కథ మొదలవుతుంది శ్రీమద్ భాగవతమే డైరెక్ట్గా అందులో ఇంచే చదువుకుందామండి వేరే కొత్తది ఏదీ తీసుకురాకుండా వ్యాసుల వారిని అనుసరించే భాగవత కథలోకి వెళ్దాం మనం అయితే ఈ శుకుడు యదువంశాల గురించి చెప్పారు ఆహుకుడు అనే యాదవరాజుకి దేవకుడు ఉగ్రసేనుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారట అయితే దేవకుడికి నలుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు ఉన్నారు వాళ్లలో చిట్ట చివరిది దేవకీదేవి అయితే ఉగ్రసేనుడికి కంసుడు నగ్రోధుడు కంకుడు మొదలైన తొమ్మిది మంది కొడుకులను ఐదుగురు కుమార్తెలు ఉన్నారు అదే కాలంలో సూర్యుడు అనే రాజుగారికి మారిష అనే భార్య ఉండేది ఆ వాళ్ళకి వసుదేవుడు మొదలైన పది మంది కుమారులు కలిగారు అయితే ఈ రాజుగారి కుమారుడైనటువంటి వసుదేవుడు పుట్టినప్పుడు భవిష్యత్తులో ఇతడు విష్ణువుకి తండ్రి కాబోతాడని ఆకాశం నుంచి తప్పెట్లు భేరీలు దుందుభులు వాటంతట అవే మోగినయట దుందుభి అని పేరు పేరు పెట్టేవారట అందరూ ఆయన అట్లా పిలిచేవారు ఆ పిల్లవాడు జన్మించంగానే ఈయన విష్ణువుకి తండ్రి కాబోతున్నాడు అని ముందుగానే తెలిసిందట ఈయన మహానుభావుడు ఇలాంటి ధన్యాత్ముడని ముందు ఆయన పుట్టినప్పుడే తెలిసింది ఈ ఆనకదుందుబిగా పేరు పొందినటువంటి వసుదేవుడికి మన దేవకీ దేవినిచ్చి వివాహం చేశారు వసుదేవుడు కాకుండా ఆయనకి ఇంకా పది మంది మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళకి ఐదుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరట శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదే రాజాది దేవి అనేవాళ్ళు అయితే వీళ్ళల్లో వృధని వృధ అనే అమ్మాయిని ఈయన సూర్యుడి యొక్క స్నేహితుడైన కుంతి భోజుడికి పెంపకానికి ఇచ్చారు కుంతి భోజుడి చేత పెంచబడింది కాబట్టి ఆమె కుంతి అయిందట ఆమె పాండవుల తల్లి శ్రీకృష్ణుడికి స్వయాన మేనత్త అక్కడి నుంచి సూర్యుని యొక్క మహా మరో కుమార్తె శృతదేవ ఆమెని కరూష దేశాధిపతికి ఇచ్చారు వీళ్ళకు ఒక కుమారుడు కలిగాడు అతను ఎవరంటే ఈ సనక సనందనాథుల శాపానికి గురైనటువంటి విష్ణు పార్షదులైన జయ విజయులో ఒకడైన విజయుడు ముందు జన్మలో హిరణ్యాక్షుడిగా పుట్టి ఈ జన్మలో దంతవత్రుడుగా జన్మించాడట తర్వాత సూర్యుని మరో కుమార్తె శృతశ్రవణి చేది దేశ అయిన రాజుగారికి ఇచ్చారు చేది దేశాధిపతికి ఇచ్చారు వాళ్ల కుమారుడే చైత్యుడని శిశుపాలుడని చెప్పబడతాడు ఇతను శాపావసానంలోకి చివరి మూడో జన్మగా ఎత్తినటువంటి సనక సనందనాథుల శాపంలో చివరి శాపాన్ని పొందినటువంటి ఆ విష్ణు పార్షదుడు జయ విజయులిద్దరు ఒకడు దంతభక్తుడు గాను ఇంకొకడు శిశుపాలుడు గాను శ్రీకృష్ణుడు జన్మించిన కాలంలోనే స్వయాన అతనికి మేనత్తలకి కుమారులుగా జన్మించారు వాళ్ళిద్దరు ఇప్పుడు వసుదేవుడు ఏం చేశారట ఏడుగురు కుమార్తెలు దేవకుని ఏడుగురు కుమార్తెలని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు కాకుండా కూడా ఇంకా ఆయనకి భార్యలు ఉన్నారు ఆ రోజుల్లో ఎక్కువ మంది భార్యలు ఉండటం చాలా సహజమైన సంగతి కదా పౌరవి రోహిణి భద్ర మదిర రోచన ఇలా అనే భార్యలు కూడా ఉన్నారట వీళ్ళకి సరే ఈ దేవిని వివాహం చేసుకున్నారు ఈ వివాహం చేసుకున్న కాలంలో ఏమైందట అమ్మాయికి పెళ్ళైంది ఈ రాజుగారు వాళ్ళకి ఇతోధికంగా అమ్మాయికి బోల్డ్ అంత సంపదలు అవి ఇచ్చి పంపించారు ఈ బాబాయ్ కూతురు అంటే మన బా పెత్తండ్రి కుమార్తె అయినటువంటి దేవకీదేవి ఆ ఆఖరి పిల్ల కావటం వల్ల కంసుడికి ఆమె అంటే చాలా ప్రీతట చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట ఈ చాలా ఇష్టమైతే ఏమైంది ఆయన ఏం చేశాడు స్వయంగా ఆ అమ్మాయి వివాహమైనప్పుడు నేను ఈ పిల్ల ఈ పిల్లని నేనే అత్తారింటికి సాగనంపుతానని తీసుకున్నాడు తీసుకుని బయలుదేరాడట అయితే ఈ బయలుదేరిన దానికి ముందు ఏం చెప్తున్నారంటే ఈ కృష్ణావతారం ఎందుకు వచ్చింది ఎందుకు కృష్ణుడు భూమి మీద జన్మించాడు అని పరీక్షణ మహారాజు అడిగితే సుఖమహర్షి ఇలా చెప్తున్నారు అనేక మంది రాక్షసులు భూలోకంలో రాజులుగా పుట్టారు పాపాత్ములై ప్రవర్తించారు వాళ్ళ దుశ్చర్యలని ఎవ్వరూ అడ్డుకోలేకపోయేవాళ్ళు అయితే భూమి ఈ భారని నేను ముయ్యలేకపోతున్నానని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందట భూదేవికి తల్లికి పిల్లల భారమా భూమికి ఎవరూ భారం కాదు కానీ వాళ్ళు పాపాత్ములయ్యి ప్రజలను పాలించి పోషించవలసిన వాళ్ళు పీడించి పీడిస్తే వాళ్ళుగా తయారయ్యి భూమికి బలాన్ని ఇచ్చే యజ్ఞయాగాదుల్ని వాటిని ఆపేస్తూ ఉంటే దాన ధర్మాదుల్ని ఆపేస్తే అదంతా ఆమెకి భారమైపోతుంది ఈ పాపాత్ముల భారం నేను మొయ్యలేకపోతున్నాను నాకు ఏదైనా సహాయం చేయమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందట సరే ఆమెను వెంట పెట్టుకుని దేవతలను కూడా వెంట పెట్టుకుని క్షీరసాగరంలోకి వెళ్ళాడట బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించాడు ఏదైనా ఒక మాట చెప్పు భూమి చాలా దుఃఖపడుతోంది అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే బాగా ఆలోచించి ఈ రా రాబోయే కాలంలో వసుదేవుడనే యాదవ రాజకుమారుడికి రాద రాజకుమారిని యొక్క కొడుకుగా జన్మిస్తాను నేను నాతో పాటు నాకు సహాయంగా ఆదిశేషువు కూడా అవతరించబోతాడు పూజ్యురాలైన విష్ణుమాయ కూడా భూలోకంలో ఆవిర్భవిస్తుంది తర్వాత ఏమో స్వామిని సేవించడానికంటే నన్ను సేవించేందుకు దేవతా స్త్రీలంతా యాదవ కన్యలుగా జన్మించాలని విష్ణువు ఆజ్ఞ ఇచ్చాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ ఈ విషయాన్ని భూదేవికి తర్వాత దేవతలందరికీ తెలియజేశాడు భూమికి చెప్పాడు నువ్వు బెంగపెట్టుకోవద్దమా నేను నీ కష్టం తీర్చడానికి విష్ణుమూర్తి స్వయంగా మానవ రాజకుమారుడిగా పుట్టబోతున్నాడు ఆయనకు సహాయంగా నీ భూభారాన్ని వహించే వేయి పడగల ఆదిశేషు కూడా అక్కడ పుడతాడు ఆయనతో పాటు తర్వాత ప్రపంచం అంతటా ఆవరించి ఉండే విష్ణుమాయ అని చెప్పబడే యోగమాయాదేవి కూడా ఆయనతో పాటు జన్మిస్తుంది అని భూదేవికి ధైర్యం చెప్పాడు దేవతలకు ఏం చెప్పాడంటే దేవతా స్త్రీలందరూ స్వామిని సేవించేందుకు భూలోకంలో జన్మించవలసి వస్తుంది దేవ్ గోపికలుగా అని చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ ప్ర ప్రస్తుత కథలోకి వద్దాం ఇక్కడి నుంచి ఏం జరిగింది ఈ దేవకి దేవి వివాహం అయింది వివాహం అవ్వగానే ఈయన అమ్మాయిని అత్తబారింట్లో దింపడానికి ఆమెకి ఇచ్చినటువంటి కొన్ని వేల మంది సేవకులతోటి వెండి బంగారాలతోటి గోబులు అశ్వాలు ఏనుగులతోటి అపరిమితమైన వాత్సల్యంతో ఈ కంసుడు బయలుదేరాడట బయలుదేరి మంగళవాద్యాలు ఓ మిన్నుతూ పెద్ద ఘోషగా వినపడుతున్నాయి ఆడపిల్లని పంపిస్తుంటే వినిపిస్తాయి కదా ఆ వస్తువు ఉండగా ఏమైంది ఆకాశంలోంచి ఒక శబ్దం వినపడిందట ఓరీ కంస నీ సోదరిని అత్తవారింట్లో దింపడానికి అట్టహాసంగా బయలుదేరావు నీకు తెలుసో తెలీదో ఈమె గర్భాన్ని జన్మించే ఎనిమిదవ వాడు నిన్ను సంహరిస్తాడు ఆ తెలియక ఆ విషయం తెలియక నువ్వు అవివేకిగా ఇలా సంచరిస్తున్నావు అని వినపడింది వినపడంగా అనే కంసుడు సహజంగానే చాలా ధూర్తుడు ఆ ముందు వెనకలు ఆలోచించేవాడు కాదు వెంటనే ఈ ఉదుటున గుర్ర రథాన్ని వదిలేశాడు సారథ్యం చేస్తున్నవాడు కళ్ళ్యాలు వదిలేశాడు ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు రథం నుంచి దూకాడు చెల్లెల్ని జుట్టుపుచ్చుకుని కిందకు లాగేశాడు ఈమె కొడుకు నా మరణానికి కారణమవుతాడు తన మరణం అని వినంగానే వివేకం మర్చిపోయాడు సావు భయం అట్లా ఉంటుంది దాంతో ఈ పట్టుకుని జుట్టు పట్టుకుని లాగేశాడు కత్తెత్తాడు అమ్మాయిని చంపేయటానికి వసుదేవుడు అప్పుడే వివాహం అయింది మంది కొంతమంది ఉన్నారు కానీ ఆయన మహాబుద్ధిచారు మెత్తటివాడు బలంతో కంసు తను ఆపలేనని ఆయనకి తెలుసు అందుకని ఏం చేశాడు మనసు మార్చడానికి ప్రయత్నం చేశాడు కంస భోజవంశీల్లో చాలా గొప్పవాడివి బలవంతుడివి శ్రేష్ఠుడివి నువ్వు నువ్వు కూడా మృత్యువంటే భయపడతావా పైగా ఏదో గాలి మాట ఆకాశంలో వినపడిన మాటకి భయపడి చెల్లెలు పైగా అమాయకురాలు ఎంతో ప్రేమ నీకు చెల్లెలంటే కూతురు లాంటిది కొత్త పెళ్లి కూతురు పసుపు బట్టలతో ఉంది నువ్వు ఇట్లా జుట్టుపుచ్చుకుని లాగితే పిల్ల బెదిరిపోయి భయపడుతోంది ఇలాంటి ఆమెని వధించొచ్చా నువ్వు పైగా మృత్యువు ఎవరికి తప్పుతుంది ఏ మానవుడికైనా మృత్యువు తప్పుతుందా నీలాంటి మహావీరులు మృత్యువుకి భయపడతారా ఒక మాట విని ఇంత పనిచేస్తావా అని చెప్పి ఆపబోయాడు కాతే మరణ భయంతో తనకి మరణం వస్తుందన్న మాట వినేసరికి ఉద్వేగానికి లోనైపోయిన కంసుడు వినలేదు ఎందుకంటే ఆపాటికే కంసుడు నరమాంస భక్షకులతో చేరిపోయి ఉన్నాడు అతని స్నేహితులందరూ మాంసభక్షకులు సత్ప్రవర్తన కలిగిన వాడు కాదు క్రూరుడు దాంతో ఇంకా వేగంగా ఆలోచించి ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు ఇప్పుడు ఈ పెళ్లికూతురు మీద భయం కాదు కంసుడికి ఈమెకు పుట్టబోయే సంతానం మీద కాబట్టి సంతానం వైపు కంసుడి దృష్టి మరలించి ప్రస్తుతం ఈ భార్యని కొత్త పెళ్లి కూతురుని రక్షించుకోవాలనుకున్నాడు ఆయన ఏం చేశాడు ఆలోచించుకుని వెంటనే ఏం చెప్పాడు పైగా భయపెట్టినా నీకు మరణం తప్పదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నిన్నేం చేస్తానో చూడు అంటానికి ఇతనికి అంత శక్తి లేదు అతను ఇంకా మహాబలవంతుడు అందుకని చాలా జాగ్రత్తగా తొణక్కండా ఏమన్నాడంటే నువ్వు కంగారు పడకు సంతానం కదా నీకు సమస్య ఆ పిల్లల్ని తెచ్చి నీకు ఇచ్చేస్తాను మీ చెల్లెలేం చేసింది మధ్యలో పైగా ఇప్పుడు నువ్వు తొందరపడి చెప్తే స్త్రీ స్త్రీహత్య సోదరి హత్య కొత్తపల్లి కూతురు నలుగురిలో ఇప్పుడే బయలుదేరావు ఇంతలోనే నువ్వు ఇలా హత్యలకి దిగితే నీ గ్లామర్ పోతుందని చెప్పి బెదిరించాడు అంతే అనమాట అది మంచి మాట నీ తాలూకు పరువు పోతుంది నువ్వు భ మరణ భయంతో ఇలా ఒక స్త్రీని వధించావు అనే పాపం మూట కట్టుకుంటావు దానివల్ల నీకు పాపం వస్తుంది మరణం పట్ల భయపడడం వల్ల కూడా నీకు ఉత్తమగతి రాదు సంతానం వల్ల నీకు సమస్య కాబట్టి పుట్టిన సంతానాన్ని పుట్టినట్టు నీకు తెచ్చిస్తాను అని చెప్పి ఒప్పించాడు ఒప్పించేసరికి అలా సరే సర్దుకున్నాడు కంసుడు కాస్త ఆలోచించుకున్నాడు అందరూ తన వైపే చూస్తున్నారు పరుగు పోతుందన్నమాట అక్షరాల నిజం తండ్రి తల్లి అందరూ ఏమంటారో చుట్టుపక్కల ఏమంటారో నగర పెద్దలు ఏమంటారో నాలుగు ఆలోచించుకొని సరే వసుదేవుడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు పైగా ఆనకదుందుబిగా పేరు పొందినవాడు కాబట్టి అతని మాట ఒప్పుకోవాలనుకుని ఏం చేశాడు కంసుడు అమ్మాయిని వదిలిపెట్టేశాడు అత్తవారింటికి పంపేశాడు దేవకి దేవి వసుదేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కంసుడు స్థిమితపడి మళ్ళీ తన పని చూసుకున్నాడు ఇంకా కొంతకాలం జరిగిన తర్వాత ఈ మన దేవకీదేవికి దేవికి మొట్టమొదట ఒక కుమారుడు పుట్టాడు కీర్తిమంతుడు అనే పిల్లవాడు అయితే ఈ వసుదేవుడు ఏం చేశాడు మాట ప్రకారం పిల్లవాడిని తీసుకొచ్చి కంసుడు కప్పచెప్పాడు అప్పటికి కంసుడికి భయము తగ్గిపోయింది మనం వినగానే ఒక కంగారు వస్తుంది ఉద్వేగం వస్తుంది వ్యక్తులకి కొంతకాలం గడిచేసరికల్లా ఆ ఏమవుతుందిలే ఏదో ఆకాశంలో వినపడింది ఏమవుతుంది అని కొంచెం కాస్త నిదానించాడు పైగా అష్టమ గర్భం తన మరణానికి కారణమవుతుందని తెలుసుకున్నాడు దీంతో అవ్వదు అని అనుకుని ఏం చేశాడంటే మొదటి పిల్లాడి చోట ఏముంది ఎనిమిదో పిల్లాడు కదా బావా అప్పుడు తీసుకుందాంలే అప్పుడు చూద్దాంలే నువ్వు పిల్లవాడిని తీసుకెళ్ళిపోమని పిల్లాడిని వసుదేవుడికి ఇచ్చి పంపించేశాడు ఈ వెనక్కి వెళ్ళాడు కాని వసుదేవుడు ఈయన్ని నమ్మల కంసుడిని నమ్మలేదు వీడి బుద్ధి ఏ క్షణాన్ని ఎటు తిరుగుతుందో తెలీదు ఆ వాళ్ళ చంపేస్తానన్నవాడు ఇవాళ తా సర్దుకున్నాడు ఇవాళ పంపేసిన వాడు రేపు మళ్ళీ రమ్మంటాడేమో తెలియదు అని ఆ భయంతోటే మెల్లిగా ఇల్లు చేరాడు వసుదేవుడు ఇంతలో నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చాడు వచ్చి ఏం చెప్పాడంటే ఎనిమిదో పిల్లవాడు నీ మరణానికి కారణమవుతాడు ముందు పుట్టిన ఏడుగురిని గనక ఉంచితే వాళ్ళు ఏడుగురు సహాయం చేయడాన్ని వాళ్ళ వాడికి కాబట్టి ఇది తెలివైన పని కాదని అస్సలు శత్రుశేషం ఉంచకూడదని ఖచ్చితంగా చెప్పాడు పైగా ఇంకా ఏం చెప్పాడంటే నందుడు గోకులంలో ఉన్న వాళ్ళందరూ నందుకొక్కడ గోకులాలు ఉన్నాయా వాటిలలో ఉన్నవాళ్ళు యాదవులు వాళ్ళ స్త్రీలు అందరూ మానవ రూపంలో ఉన్న దేవతలు రాక్షస సంహారం కోసం విష్ణువే దేవతల్ని ఈ రూపంలో పంపాడు కిందటి జన్మలో నువ్వు కాలనేమి అనే ఒక రాక్షసుడివి నిన్ను విష్ణువే వధించాడు ఈ జన్మలో కూడా నీ వధ విష్ణువు వల్లే జరుగుతుంది అక్కడ పుట్టబోయేవాడు సాక్షాత్ విష్ణువేనని నారదుడు గుప్ప కంసుడికి దాంతో ఇక ఎంతమంది అయినా చంపేసి తన ప్రాణాలు కా కాపాడుకోవాలనుకునే పాపాత్ముడు ఇతను కంసుడు తనకి మరణం తప్పదు మానవుడికి మరణం తప్పదు ఎలాగూ పోతాం కదా అని అనుకో వాళ్ళని చంపైనా ప్రస్తుతానికి మనం బతకాలని భావించాడు దాంతో వెంటనే ఏం చేశాడు ఆ చంటి పిల్లవాడిని మొట్టమొదటి ప్రథమ సంతానమైన కీర్తి వధించాడు చంటివాణ్ణి అక్కడి నుంచి వీళ్ళిద్దరిని చెరసాలలో బంధించాడు తండ్రి ఈ పనికి ఒప్పుకోలేదని కేకలేశాడని అత ఆయన తన్ని బంధించడానికి పూనుకున్నాడని ఉగ్రసేన మహారాజుని కూడా చెరసాలలో బంధించాడు తండ్రి రాజ్యానికి తానే రాజై మధుర రాజ్యంగా అది మధుర రాజధానిగా ఆ రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెట్టాడు తర్వాత ఏం జరిగింది శ్రీకృష్ణ జననం ఎలా జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్కారం